ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన్నా టీవీ ప్రేక్షకులందరికీ మీకు శుభములు తెలియజేస్తున్నాను. పిల్లారా, మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మీ కుటుంబాలు, పిల్లలు బాగున్నారా? ఆధ్యాత్మికంగా మీరు ఎలాగున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుకుంటున్నారా? బైబిల్ కొనుక్కున్నారా? ప్రార్థనలు ఏమైనా వెనకంజ వేస్తున్నారా? బైబిల్ కొనుక్కోవడం మానేశారా? దేవుని మీద మీకు ఏమైనా విరక్తి కలిగిందా? దయచేసి అలా కాకుండా మనస్ఫూర్తిగా బైబిల్ కొనుక్కోండి, బైబిల్ చదవండి, ఆత్మీయమైన విషయాలు తెలుసుకోండి. ఇది మనకు కావలసినటువంటి విషయాలు, మనకు ఆత్మకు సంబంధించిన సంగతులు ఇవన్నీ. కాబట్టి మీరు గ్రహించాలని ప్రభునామన మనజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీకొరకు ప్రార్థన చేస్తున్నాను. కనుక మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ రండి, టీవీ దగ్గర రండి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. మన కుటుంబ ప్రార్థన సమయమైంది. మీ బైబిల్ తీసుకొని మరి దయచేసి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభునామన మనజేస్తున్నాను. ఈ సమయంలో మన మత్తయి సువార్త 14వ అధ్యాయం వరకు ధ్యానించినాం. ఏదైనా మన మత్తయి సువార్త 15వ అధ్యాయం నుండి మనం ధ్యానించుకుందాం. రండి, దేవుని వాక్యంలో చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు, అనగా 20 వచనాల వరకు మనం ధ్యానిస్తాం. మొదటి నుండి 20 వచనాలు మనం చదువుకుందాం. మీ బైబిల్ తెరిచి కూర్చోండి, మీ బైబిల్ తీయండి, మీ పిల్లలకు కూడా బైబిల్ తీసుకుని అమ్మని చెప్పండి. త్వరగా వచ్చినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు, పరిసయ్యులను యేసుని వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? తల్లిదండ్రులను ఘనపరచమనియు, తండ్రినైనను తల్లినైన దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చను. మీరైతే ఒకడు ప్రయోజనమగునో? మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినేడలా అతడు తన తండ్రినైను తల్లినైను ఘనపరచనక్కర లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్థకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని యెషయామును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. జనసమూలను పిలిచి, మీరు విని గ్రహించుడి, నోట పడుదని మనుషుని అపవిత్రపరచడు గాని నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిశీల ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా అని ఆయనను అడగగా, ఆయన, పరలోకమందున నా తండ్రి నా అటని ప్రతి మొక్కయు పెలగింపబడును. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి దారి త్రోవ చూపినడలా వారిద్దరు గుంటలో పడదురు కదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోనిదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే కదా వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రభా ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థన కొరకాయ మేము చేరొచ్చాం. మతయి సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి 20వ వచనాలు మా గమనానికి తీసుకొచ్చారయ్యా, మీకు ఎంతో వందనాలు. చదవ లేఖన భావం దీవించండి, ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. వచ్చి కూర్చున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, వారి విశ్వాసంలో వారిని బలవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరైతే అవిశ్వాసముతోని దేవుని మీద అపనమ్మకంతో ఉంటున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మీరే సహాయం చేయండి, చరవ లేఖన భావం దీవించండి, మన్నాటి పరిచయని దీవించండి, దీనిలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. జీసీ కేబుల్ నెట్వర్క్ కూడా పనిచేయడానికి ఎక్కడ అవాంతరాలు ఆటంకాలు లేకుండా చేయమని ప్రార్థన చేస్తూ వాక్యం దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసుని వద్దకు వచ్చి, ఈ శాస్త్రుల పరిసయ్యుల స్వభావం ఎలాంటిదంటే ప్రతి సమయంలో యేసు ప్రభు వారిని తప్పులు బట్టి, యేసు ప్రభు వారిని మరి ఆయన విషయంలో ఏదైనా మరి తప్పులు బట్టి ఆయనను అపహసించాలని, ఆయన ఎగతాళి చేయాలని, నువ్వు దేవుడు కాదు అని చెప్పడానికి, నేరారోపణలు మోపడానికి, నిందలు మోపడానికి, ఆయన మీద రకరకాలైన అభియోగాలు మోపడానికి వారు శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు యేసుప్రభు వారిని వెన్నంటి ఉంటున్నారు, ఆయనను వెంటాడుతున్నారు. అయితే వారి స్వభావము అలాంటి భయంకరమైనటువంటి స్వభావం. 2వ వచనం చూడండి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? పిల్లరా, ఆ విషయాన్ని చెప్తూ ఇక్కడ 3, 4, 5, 6 వచనాల్లో ఒక శ్రేష్టమైన పాఠాన్ని వాళ్ళకు నేర్పిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఎందుకు భోజనం చేస్తున్నారు? అది అపవిత్రం కదా, చేతులు కడుక్కొని భోజనం చేయాలనేది మరి అపవిత్రం కదా, మరి అది అనే విషయాన్ని వాళ్ళు అక్కడ తప్పుపడుతున్నారు ఆ తలంపు. వాస్తవమే ప్రియులారా, చేతులు కడుక్కోవాలి, చేతులు శుభ్రంగా ఉన్న తర్వాత కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఏదైనా మురికైనప్పుడు, ఏదైనా పట్టుకున్నప్పుడు, ఏదైనా పనిచేసినప్పుడు, చేతులకు ఏదైనా అంటినప్పుడు, చేతులకు ఏదైనా మనము రుద్దినప్పుడు అప్పుడు చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కొని మరి అప్పుడు భోజనం చేయాలి, వాస్తవమే కదా. మరి చేతులు శుభ్రంగా ఉన్న తర్వాత కడవలసిన పనేమొచ్చింది? కనుక ఆ విషయాన్నే ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే చూడండి, 3వ వచనంలో, అందుకే ఆయన, మీరును మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? తల్లిదండ్రులను ఘనపరచమనియు, తండ్రినైనా తల్లినైనా దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చను. మీరైతే ఒకడు తన తండ్రినైనా తల్లిని చూచి, నా వలనే నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనా తల్లిని ఘనపరచని అక్కరలేదని చెప్పుచున్నారు. కనుక బైబిల్ చెప్తుంది తండ్రిని తల్లిని ఘనపరచాలి. అయితే వాళ్ళేమంటున్నారు, అలా చేయకూడదు, అలా చేస్తే అది దేవార్పితమని అని శాస్త్రులు పరిశీలు చెప్తున్నారు. కాబట్టి ఈ శాస్త్రులు పరిశీలకు ధర్మశాస్త్రము గురించిన వివరాలు కానీ, ఆలోచన కానీ, లేకపోతే దాంట్లో రాబడిన దైవికమైన సంగతులు కానీ వాళ్ళు ఎరగరు. ఎందుకంటే వారి నేత్రాలు మూయబడ్డాయి, వారు గుడ్డివారుగా జీవిస్తున్నారు, గుడ్డితనంలో బ్రతుకుతున్నారు, గుడ్డితనంలోనే ఉన్నారు. కాబట్టి వారికి ఈ దైవికమైన విషయాలు అర్థం కావు, ఈ దైవికమైన సంగతులు వారు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ విషయాల్లో మరి బైబిల్ దేవుడు చెప్పాడు తండ్రిని తల్లిని ఘనపరచాలని. దేవుని వాక్యంలో ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే అక్కడ శ్రేష్టమైన మాట రాయబడింది. ఎఫెసీ 6వ అధ్యాయంలో
మనం కనుక చదవగలిగితే, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషుమంతుడు వగుదువు. నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుషుమంతుడవదు. కాబట్టి శాస్త్రులు పరిశీలి చెప్పేది దైవికమైన కార్యాలకు వ్యతిరేకంగా వాళ్ళు బోధిస్తున్నారు. తల్లిదండ్రులను ఘనపరచడము దేవార్పితమండి, తల్లిదండ్రులను ఘనపరచడము ఆనర్ చేయడము తప్ప, అది వాళ్ళది తప్పు అని పట్టుబడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు కొట్టిపడేశాడు, అది కాదయా, ఇది పరిస్థితి అని చెప్పేసి దేవుడు స్పష్టంగా వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాలు ప్రభు యేసుక్రీస్తు వారికి ఆయన ఇక్కడ బోధించడం మనము చూడగలుగుతున్నాం. రండి దయచేసి. కాబట్టి తల్లిదండ్రులను ఘనపరచడం అనేది, తల్లిదండ్రులను ఆనర్ చేయడం అనేది కుమారుల యొక్క బాధ్యత, కుమారులకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత అది. ఎందుకంటే వాళ్ళు కన్నారు, పెంచారు, పెద్ద చేశారు కనుక వారిని మనం ఘనపరచడం, వారిని చూసుకోవడం, వారిని పరామర్శించడం, వారి బాధల్లో వారి కష్టాల్లో పరామర్శించడము అది మన యొక్క బాధ్యత, పిల్లల యొక్క బాధ్యత అది. అందుక ఈ దినాల్లో చాలామంది తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రుల మాటకు లోబడకుండా అవిధేయులై తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి తల్లిదండ్రులు ఎంతో అవమానపరిచేటువంటి పిల్లలు ఉన్నారు. అలాంటి పనులు చేయొద్దండి. అలాంటి పనులు చేయటం వలన అది మనకు ఆశీర్వాదం కాదు, అది మనకు దీవెన కాదు. కనుక వారిని మనం ఘనపరచాలి, వారిని మనం వారికి ఇవ్వాల్సినటువంటి అతిథి సత్కార మర్యాద మనం చేయాలి, అది మన బాధ్యత. ఆ తర్వాత రండి, ప్రభు అన్నాడు 7వ వచనం, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఆ మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశం బోధించువారు నన్ను వ్యర్థముగా ఆరాధించిన యెషయా ప్రవక్త ప్రవచించిన మాట సరియే కదా. ఇది చాలాసార్లు మనం ఇంతకుముందు పాఠంలో విన్నాము. పెదవులతో వారు నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అంతేకాకుండా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనుషులు కల్పించిన పద్ధతులే బోధిస్తున్నారు కానీ దేవుని ఆత్మీయమైన సంగతులు, దేవుని నోట నుండి వచ్చిన మాటలు వారు గ్రహించలేకపోతున్నారు. తర్వాత 10వ వచనం చూడండి, జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడినది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి బయటికి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. కాబట్టి నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి బయటికి వచ్చినది మనిషిని అపవిత్రపరుస్తుంది. కాబట్టి నోట పడిన మనం ఏదైనా, మరి ఆ సంగతి కూడా ఇక్కడ ప్రభు చెప్పాడు వాళ్ళకు, నోట పడినది మనిషిని అపవిత్రం చేయదని. అయితే వాళ్ళు, ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన పవిత్రత కోరుకుంటున్నారు కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను వారు కోరుకోవటం లేదు. చేతులు కడుక్కోవడము, స్నానాలు చేయడము, భోజనాలు చేయడము, ఏమండి ఇవి మనం పవిత్రపరుచుకున్నంత మాత్రాన మనం పవిత్రులం కాలేం. స్నానాలు చేయడము, తర్వాత ఈ బట్టలు ఉతుకోవడము, బట్టలు శుభ్రంగా వేసుకోవడము, ఇవన్నీ భౌతిక సంబంధమైన శుద్ధిని గురించి మాట్లాడుతున్నాయి. అయితే వీటి ద్వారా మన పరిశుద్ధులం కాలేం, మన ఆత్మ పరిశుద్ధపరచబడదు, దేవుని దృష్టిలో మన పవిత్రులం కాలేం. ఇది భౌతిక సంబంధమైంది. అయితే ఆత్మీయంగా అంతరంగంలో మనం పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక మనలను పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చినాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ మనం పవిత్రపరచబడాలి, మన ఆత్మ శుద్ధి కావాలి, మన హృదయం శుద్ధపరచబడాలి, మనం పవిత్రపరచబడాలి, పరిశుద్ధులము కావాలంటే భౌతిక సంబంధమైన శుద్ధి ద్వారా, పరిశుద్ధ ద్వారా మనము మన ఆత్మ పరిశుద్ధపరచబడనేరదు. ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు. 13వ వచనం చూడండి, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారైండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినడలా వారిద్దరూ గుంటలో పడుదురు కదా.
అనెను. కనుక గుడ్డివారికి గుడ్డివారు తోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. కనుక ఒక పాపాత్ముడైన మానవుడు మానవునికి ఎలా దారి చూపించగలడు? ఇలాంటి మంచి పనులు చేయమని ఎట్లా చెప్పగలుగుతాడు? ఇప్పుడు ఒక ఆయన బీడి తాగుతున్నాడు అనుకో, అబ్బాయి బీడి దాగబోకని చెప్పగలడా? చెప్పలేడు కదా. ఒక ఆయన సారాయి తాగుతున్నాడు, నువ్వు సారాయి దాగబోకని చెప్పగలడా? ఒక ఆయన దొంగతనం చేస్తున్నాడు, నువ్వు దొంగతనం చేయకూడదని చెప్పగలడా? ఏమండి, ఒక ఆయన నరహత్య చేస్తున్నాడు, బాబు ఎవరి జోలు బోకురా, పవిత్రంగా జీవించమని చెప్పగలడా? చెప్పలేడు కదా. కాబట్టి ఒక పాపాత్ముడైన మానవుడు ఇంకో పాపాత్ముడైన మానవుని ఎలా మార్చగలడు? ఏం చేయగలడు ఆయన? ఎవరి వల్ల అవుతుంది? కనుక అదే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, గుడ్డివారికి గుడ్డివారు దారి చూపించగలడా? వాస్తవమే. కనుక ప్రజలందరూ కూడా మరి ఆత్మీయమైన గుడ్డితనంలో ఉన్నారు. ఈ ఆత్మీయమైన గుడ్డితనంలో చీకట్లో ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎలాగా వెలిగించగలడు? ఇంకో వ్యక్తికి ఎలాగ దారి చూపించగలడు? ఈ విషయాలన్నీ మనం గ్రహిస్తే ప్రియులారు, మీరు కూడా మీ ముందుగా మొట్టమొదటిగా ఒక వ్యక్తి మీ జీవితం ద్వారా బాగుపడాలంటే ముందు మీరు పవిత్రపరచబడాలి, ముందు మీరు శుద్ధి కావాలి, మీ అంతరంగము శుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. అది ఎలా అవుతుంది? ఈ భూ సంబంధమైన ఆచారముల ద్వారా, ఈ భూ సంబంధమైన పద్ధతుల ద్వారా నువ్వు పరిశుద్ధుడవు కాలేవు, కానీ యేసుక్రీస్తు వారు కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి నువ్వు పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు. అయితే రండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 15వ వచనం అండి. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? కాబట్టి ఈ ఉపమాన భావం మాకు తెలుపమని పేతురు అడుగుతుంటే ఇంత అవివేకులై ఉన్నారా అని చెబుతున్నాడు ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే చూడండి 17వ వచనం, నోటిలోనికి పోనదంతయు కడుపులో పడి బహిర్భూమిలోనికి విడవబడును, కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయములోని వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండియే కదా వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును. కానీ చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని ఇప్పుడు చెప్పాడు యేసుప్రభు వారు. కాబట్టి పిల్లరా, లోపల నుండి బయటికి వచ్చినది మనిషిని అపవిత్రపరుస్తుంది, కానీ బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు. అంటే ఒకవేళ మీరు అనొచ్చు, మరి బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు కదండి, అట్టయితే మేము సారాయి తాగొచ్చాను. కాదు కాదండి, త్రాగుబతులు దేవుని రాజ్యానికి చేరరు. అర్థమైందా అండి? ఒకవేళ మీరు అట్లా ఆలోచన చేసి ఇక ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు అనుకుంటారేమో, కాదు అది కాదండి. దాని వివరణ బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయండి. కాబట్టి ఏది చేయాలనో ఏది చేయకూడదో దేవుడే చెప్పాడు బైబిల్ గ్రంథంలో. అన్నీ చేయదగినవి కాదు అన్నాడు యేసుప్రభు వారు. కాబట్టి ఈ విషయాల్లో మనం గమనించాలి. ఆత్మీయంగా మనం గమనిస్తే బయటికి వచ్చింది అంటే అంతరంగంలో నుండి హృదయంలో నుండి బయటికి వచ్చినది మనిషిని అపవిత్రపరుస్తాయి. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం అపవిత్రపరచబడడం దేవునికి ఇష్టం లేదు. మనం అపవిత్రులంగా జీవించడము దేవునికి ఇష్టం లేదు. అపవిత్రులంగా బ్రతకడము దేవునికి ఇష్టం లేదు. అయితే ఈ శాస్త్రులు పరిసయ్యులు వారు అపవిత్రులు. వారి క్రియలు అపవిత్రమైనవి. వారి జీవితము, వారి మాటలు, వారి ప్రవర్తన, వారి నడవడి, వారి యొక్క జీవిత విధానమంతా కూడా అపవిత్రమైంది. వారు అపవిత్రులుగా జీవిస్తున్నారు కనుక అపవిత్రమైన కార్యాలు వారు చేస్తున్నారు, అపవిత్రమైన పనులు వారు చేస్తున్నారు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉన్నారు, అపవిత్రమైనటువంటి ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉన్నారు కనుకనే వాళ్ళు అపవిత్రమైన మాటలే మాట్లాడుతున్నారు. కనుక ఇక్కడ గమనిస్తే మనుషుడు ఎట్లా అపవిత్రమవుతాడు అంటే, ఇక్కడ మనం చూస్తే మనుషుడు మరి అంతరంగంలో నుండి వచ్చేటివి, హృదయంలో నుండి వచ్చే దాన్ని బట్టి మనుషుడు అపవిత్రుడైతే ఎట్లా హృదయం ఏమొస్తున్నాయి, మనుషుడు హృదయముల నుండి ఏమొస్తున్నాయి చూడండి. దేవుని వాక్యంలో గమనిస్తే 19వ వచనం అండి, దురాలోచనలు చూడండి, దురాలోచన చేయని వారు ఎవరు? ఎంతమందికి దినాల దురాలోచన రావట్లేదు? దురాలోచన అది భయంకరమైన పాపం. అంటే ఈ దురాలోచన
ఇతరులకు మేలు చేయదు కానీ ఈ దురాలోచన ఇతరులకు కీడు చేస్తుంది. ఈ దురాలోచన ఇతరులకు నష్టాన్ని కలిగిస్తుంది. కనుక ఈ దురాలోచన ఇతరుల యొక్క క్షేమాన్ని కోరదు, ఇతరుల యొక్క మేలు కోరదు ఈ దురాలోచన. అయితే ప్రియులారా, అది ఆలోచన అంతరంగంలో వచ్చేదే కదా, అది అంతరంగంలో వచ్చే దురాలోచనే కదా. దానివల్ల మనుషుడు అపవిత్రుడు అవుతున్నాడు, దానివల్ల పరిశుద్ధుడు కాలేడు మనుషుడు. ఆ తర్వాత ఏమన్నాడు కనుక దేవుని వాక్యంలో మనం గమనించి చూస్తే, రెండవది నరహత్యలు, వ్యభిచారములు, వేషాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయములుండే కదా. ఇవన్నీ హృదయములుండే కదా వచ్చేది. ఈ ఆలోచన లేని వాళ్ళు, ఈ పాపం లేని వాళ్ళు ఎవరున్నారండి? ఇలాంటి క్రియలు చేయని వారు లోకంలో ఎవరున్నారండి? ఇవన్నీ కూడా అంతరంగంలో గూడు కట్టుకున్నాయి, అంతరంగంలో నివాసం చేస్తున్నాయి. కనుక వీటన్నిటి చేత మానవుడు నడిపించబడుతున్నాడు. అందుకే మానవుడు అపవిత్రుడైపోయినాడు. దేవుని దృష్టిలో మానవుడు చెడిపోయాడు. దేవుని దృష్టిలో మానవుడు పనికిమాలినవాడైపోయినాడు. అందుకే ఈ అపవిత్రమైన మానవుడు పవిత్రుడైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. ఈ అపవిత్రమైన మానవుడు పవిత్రుడైన దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. ఈ అపవిత్రుడైన మానవుడు పవిత్రుడైన దేవుని ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఈ అపవిత్రుడైన మానవుని యొక్క మనునేత్రాలు ముయబడ్డాయి. ఈ అపవిత్రమైన మానవుని యొక్క అంతరంగము ముయబడింది. అందుకనే అతని యొక్క జీవితం వెలిగించబడలేదు. కనుక అతడు అపవిత్రుడుగానే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు వాడు చేస్తూ ఉన్నాడు. దేవునికి విరోధమైన తలంపులు, దేవునికి విరోధమైన ఉద్దేశాలు అతడు కలిగిన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. కనుక మనుషుడు అపవిత్రుడుగానే బ్రతుకుతూ, మనుషుడు అపవిత్రుడుగానే జీవించి ఈ లోకంలో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రియులారా, మనం గమనించండి, నీ అపవిత్రతను నువ్వు పోగొట్టుకోవాలంటే నీ ధర్మకార్యాల ద్వారా, నీ జపతపముల ద్వారా, అన్నదానము, గోదానం, భూదానం, వస్త్రదానము, నేత్రదానము, రక్తదానము, కన్యదానము, వస్తుదానం, ఏ దాన ధర్మములు చేసినా నువ్వు పవిత్రుడు కాలేవు. కనుక యేసుక్రీస్తు వారు పుణ్యమూర్తి, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు నీకోసం నా కోసం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినాడు. ఆయన రక్తము మనల్ని కడుగుతుంది, ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది, ఆయన రక్తము మనను దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేస్తుంది. అందుకే మొదటి యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేయననే మాట దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక నన్ను కడిగింది 77 సంవత్సరంలో. ఈనాడు ప్రభు నమ్మితే నిన్ను కూడా కడుగుతుంది. ప్రభు నమ్ముకుంటే, నువ్వు ప్రభుకు నీ హృదయంలో స్థానమిస్తే, ప్రభుని అంగీకరిస్తే, నీ హృదయంలో నీ పాపములు ఒప్పుకొని ప్రభుని అంగీకరిస్తే నీ పాపములు కూడా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, కనుక నీవు భౌతిక సంబంధమైన పవిత్రతను కోరుతున్నావా? అంతరంగంలో పవిత్రతను కోరుతున్నావా? నువ్వు ఎట్టుండాలని కోరుతున్నావు? ఈ భూ సంబంధమైన పవిత్రత, నువ్వు రోజుకు 10 సార్లు స్నానం చేసినా, తెల్లగుడ్డలు వేసుకున్నా, భూ సంబంధమైనటువంటి యొక్క మరి సెంట్లు కానీ, భూ సంబంధమైన మరి ఇవన్నీ ఏది చేసినా నువ్వు పరలోకానికి చేరలేవు, దేవుని రాజ్యానికి చేరలేవు. ఈ భూ సంబంధమైన భక్తి, ఈ భూ సంబంధమైన శుద్ధి, ఈ భూ సంబంధమైన పవిత్రత నేను పరలోక రాజ్యానికి చేర్చరు. కనుక అంతరంగము జీవితం మార్చబడినప్పుడు, నీ బ్రతుకు మార్చబడినప్పుడు, అంతరంగంలో మార్పు వచ్చినప్పుడు, అంతరంగములను శుద్ధుడవుగా చేయబడ్డప్పుడు, నీ పాపాలు క్షమించబడ్డప్పుడు, నీ జీవితం మార్చబడి యేసు ప్రభుని అంగీకరించి నువ్వు పవిత్రుడవుగా ఈ లోకంలో జీవించి నీ పాపాలు కడిగి వేసుకొని ప్రభు కొరకు జీవించినట్లయితే అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. కాబట్టి దేవుడు ఆశిస్తుంది అదే, నేను పరిశుద్ధునిగా చేయాలని, నేను పవిత్రునిగా చేయాలని, ఆయన రాజ్యములో నేను ప్రవేశపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ కూర్చున్న నీవు ప్రభుని అడుగు, అవును ప్రభా, నేను ఇంకా నేను శుద్ధిని కాలేదయ్యా, ఏదో భూ సంబంధంగా పవిత్రునిగా నేనెంతో పవిత్రుని అనుకుంటున్నాను, కానీ ప్రభా నేను పవిత్రుని కాదు నాయన, నన్ను క్షమించినాయన, నా పాపాలు క్షమించినాయన, నీ రక్తములు నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధునిగా చేయి, నన్ను పరిశుద్ధపరచు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు ఈ ఉదయ కాలము దేవుడు నిన్ను కూడా పరిశుద్ధపరుస్తాడు, నిన్ను కూడా పవిత్రపరుస్తాడు, నిన్ను కూడా దేవుని యొక్క రాజ్యంలో
ప్రభు నిన్ను కూడా చేర్చుకుంటాడు. బైబిల్ చెప్తుంది, ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. కనుక నీ పేరు ప్రియమైన దేవుని బిడ్డ, నీ పేరు పరలోక దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉందా? అయితే ప్రియులారా, ఇట ఒక కవిత ఇట్లా ఉంది, జాగ్రత్త వినండి. నీ పాత జీవితపు కంపు దానికి కారకుడైన సాతాను బయటికి పంపు. గుర్తుపెట్టుకో, నీ పాత జీవితపు కంపు దానికి కారకుడైన సాతాను బయటికి పంపు. నీ మనసును యేసుని వాక్యముతో దింపు. అప్పుడు ప్రభు ఇస్తాడు తన నడిపింపు. ఇక నీ జీవితమే మెప్పు. కాబట్టి ఇప్పటికైనా యేసు ప్రభు నీ హృదయం తరిమేయి, బయటికి పంపు, నీ జీవితం మెప్పుగా, దేవుడు మెచ్చుకునే జీవితంగా మార్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వదనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మత్తయి సువార్త 15:1 మా ప్రభా మరి 20 వరకు మేము చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగములు దీవించండి. నీ బిడ్డలు ఎంతో జాగ్రత్తగా కూర్చొని ప్రభాని మాటలు విన్నారు. వారు ఈ వాక్యానికి తమను తాము అప్పగించుకొని ఇక మిగిలిన జీవితంలో ప్రభా వారు నీకు ఎట్లా నడవాలనో, ఎట్లా బ్రతకాలనో సహాయం చేయండి. లేఖన భాగాలు దీవించండి. మన్నా టీవీ పరిచర్యలు దీవించము, ఆశీర్వాదించము నాయన. జీసీ కేబుల్ నెట్వర్క్ కూడా సరిగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రభా బిడ్డలందరినీ ఆశీర్వాదించమని ప్రభా మా తండ్రి మీ కార్యం జరిగించమని. కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు, పిల్లల సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యపరమైన సమస్యలు, వేడి చేత బిడ్డలు బాధపడుతున్నారో వాటన్నిటి నుండి విడుదల దయచేయమని ప్రభా బిడ్డలు ఆశీర్వాదించి దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.